హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ తెలుగు రివ్యూస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ కొట్టండి శ్యామ ఇక సత్యన్ దగ్గరికి వెళ్ళి మర్దన ఎలా చేయాలో పూర్తిగా నేర్చుకుంటుంది ఎస్ ఇలా మర్దన చేసి మామయ్య గారు త్వరగా లేచి కూర్చునేలా నేను చేయాలి అప్పుడే అత్తయ్య గారికి కూడా నిజం తెలుస్తుంది వెంటనే అయితే అక్కడికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఎస్ నా ప్లాన్ ప్రకారం ఇలా అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి తర్వాత మామయ్య గారికి మర్దన చేయాలి అని అనుకుంటూ ఉంటుంది అన్న ప్లాన్ ప్రకారమే శ్యామ ఒక డాక్టర్ వేషం వేస్తుంది ఇక డాక్టర్ గెటప్లో వసంత వాళ్ళ ఇంటికి వస్తుంది ముఖానికి మాస్క్ పెట్టుకొని తెల్ల కోటు వేసుకొని తలకి క్యాప్ పెట్టుకొని వసంత వాళ్ళ ఇంటికి వస్తుంది ఎవరండి మీరు అని వసంత అండంతో నేను ఆయుర్వేద డాక్టర్ని అని శ్యామా చెప్తుంది ఓ మీరా అని అండంతో అవును నేను మర్దన చేయడానికి వచ్చాను ఇలా మర్దన చేస్తే ఆయన త్వరగా లేచి కోలుకుంటారు ఒక నెల రోజుల్లోనే ఆయన లేచి ముందు ఎలాగైతే తిరుగుతూ ఉన్నారో అలానే తిరుగుతూ ఉంటారు అని అనడంతో అంతకన్నా కావాల్సింది ఇంకేముంది రండి అని చెప్పి వసంత శ్యామాని ఆనందవర్మ దగ్గరికి తీసుకువెళ్తుంది ఇక వైదేహి కూడా వసంత పక్కనే ఉంటుంది మా మామయ్య గారు అని చెప్పటంతో అవునండి సరే నేను చెప్పిన దాని ప్రకారం మర్దన చేయాలి నేను రోజు మర్దన చేయడానికి వస్తాను ఇలా నెల రోజులు చేస్తే ఈయన తప్పకుండా లేచి కూర్చుంటారు మునుపట్ల తిరిగేస్తారు అని అనడంతో సరే కానివ్వండి ట్రీట్మెంట్ మొదలు పెట్టండి అని వసంత అంటుంది అలా శ్యామ ఆనందవర్మ పక్కన కూర్చొని మామయ్య గారు మీరు త్వరలోనే కోలుకోవాలి మీరు కోలుకునేలా నేను చేస్తాను కదా మర్తన నేను చేస్తాను కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది మరి ఆనందవర్మ శ్యామ అని గుర్తుపడతారా శ్యామ ఎలా ఆనందవర్మ కోలుకునేలా చేస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్